జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని సండ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఆన్లైన్ తరగతులు, కరోనా జాగ్రత్తలపై ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి విద్యార్థులకు వివరించారు. ఆగస్టు 4వ తేదీ నుండి దూరదర్శన్ ఛానల్లో లేదా వాట్సాప్ గ్రూప్లో పాఠాలు ఉంటాయని తెలిపారు. అలాగే బయటకెళ్లినప్పుడు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. వేడి నీరు తాగాలని, బలమైన ఆహారం తినాలని విద్యార్థులకు వివరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉపసర్పంచు పెంకాసుల లక్ష్మి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, ఉపసర్పంచు పెంకాసుల లక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ ఇత్నమేని మహేందర్, నాయకులు పెంకాసుల రాజా, మల్లయ్య, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, తర్వాత వాట్సాప్ ద్వారా విద్యాబోధన తదితర వాటిపై ఈరోజు మనం చర్చించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలో మొక్కలు పెట్టడం జరిగింది. ఉప సర్పంచ్ పెంకాసల లక్ష్మి గారు దీనికి హాజరైనారు. ఇప్పుడు ఈ ఆగస్టులో విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి ఈ యొక్క టీవీల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మేము ఇచ్చిన పుస్తకాలలో మీ పాఠాలు చదివి విని అర్థం చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే ఉపాధ్యాయులు అడగ మాస్కులు పెట్టుకుంటూ ఎటన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాలి. ఎటన్నా వేసినప్పుడు చేతులు శానిటైజర్తో కానీ తర్వాత సబ్బుతో కానీ కడుక్కోవాలి. ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఇతను అయినప్పుడు 2 మీటర్ల దూరంతో డిస్టెన్స్ ఉండాలి, మాస్క్ ధరించాలి. అత్యవసరమైతేనే బయటకు పోవాలి, అవసరం లేకుంటే బయటకు వెళ్ళద్దు. కరోనా అనేది బాగా ఇబ్బంది ఉంది కాబట్టి, బాగా పెరుగుతుంది కాబట్టి మీరందరికీ జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ బడి ప్రారంభం అయినంతవరకు ఇంటి వద్దనే చదువుకోవాలి, ఇంటి వద్దనే పాఠాలు వినాలి, టీవీ పాఠాలు వినాలి.